नूर बाषा दूदेकुल मुस्लिम बलोपेतानिकि समय आसन्नमैंदनि संघं राष्ट्र नायकुलु दस्तगिरि कन्नय्यलु स्पष्टं चेशारु। ఈ నెల 29న చేపట్టనున్న చెలో గుంటూరు కార్యక్రమం పోస్టర్లను ఆలగడ్డలో వారు ఆవిష్కరించారు। భవిష్యత్తు ఎన్నికల్లో తమ సంఘానికి మద్దతు పలికే వారికి పట్టం కడతామంటున్న నూర్ బాషా దూదేకుల ముస్లిం సంఘాల నాయకుల సద్దస్తగిరి కన్నయ్యలతో మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు। అనగారిపోయిన ఆంధ్రప్రదేశ్ నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు। ఈ మేరకు ఈ నెల 29వ తేదీన చెలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు। కనీస సౌకర్యాలు కూడా లేకుండా తమ దూదేకుల సంఘం నాయకులను ఈ రాజకీయ పార్టీలు వివక్షకు లోను చేస్తున్నాయని ఇది పూర్తిగా సహేతుకబద్ధం కాదని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనగాలాన్ని విప్పేందుకు 29వ తేదీన గుంటూరు చెలో గుంటూరు కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన దూదేకుల సంఘం నాయకులంతా ఇక్కడ సమిష్టిగా కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇదికి సంబంధించిన వాల్ పోస్టర్లను కూడా విడుదల చేశారు। ప్రస్తుతం మనం దూదేకుల సంఘం నాయకులు దస్తగిరి మరియు కన్నయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అన్న చెప్పండి, ప్రస్తుతం దూదేకుల సంఘం పడుతున్న సమస్యలు ఏంటి? ప్రస్తుతం మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 20 నుంచి 25 లక్షల జనాభా కలిగినటువంటి మా దూదేకుల కులస్తులను అన్ని రాజకీయ పార్టీలు వివక్షకు గురిచేసి మాకు ఇంతవరకు ఎక్కడా గుర్తింపు లేదు। రిజర్వేషన్లలో కానీ ఏ రకమైనటువంటి రాజకీయ పదవులలో కానీ మాకు ఎక్కడా గుర్తింపు లేకుండా పోయింది। దీన్ని మేము అన్ని రాజకీయ పార్టీలకు తెలియడం కోసము మా గలాన్ని మా నిరసన గలాన్ని గుంటూరు వేదికగా చేసుకొని తెలియజేయడం కోసం అనేది ఒక మహాసభను నిర్వహించడం జరుగుతుంది। ప్రస్తుతం మీరు గతంలో కూడా ఇవే సమస్యలను మీరు పడుతున్నామంటున్నారు, గతంలో ఇలాంటి సమస్యలు ఏమన్నా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లడము దాదాపుగా దశాబ్దాల కాలం నుండి కూడా మెయిన్గా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క అణగారిన వర్గంగా దూదేకుల అనేటువంటి ఈ యొక్క సామాజిక వర్గము రాష్ట్రంలో 20 నుండి 25 లక్షల జనాభా ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉండేది। ఈ విధంగా ఇన్ని దశాబ్దాల నుండి కూడా మా యొక్క సమస్య మా యొక్క సామాజిక సమస్య బీసీబీలో ఉండడం అనేటువంటిది ఒకటి, దాదాపుగా 0.3% ఓసీకి బీసీకి ఆ విధమైనటువంటి కాంపిటీషన్లో ఉన్నటువంటి విధానము స్వయం కృషితో ఉద్యోగావకాశాలు సంపాదించుకునేటువంటి తప్ప చట్టసభల్లో ఇంతవరకు తను ప్రాతినిధ్యం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా శాసనసభ్యుడు కూడా లేనటువంటి దుస్థితి దుర్మార్గమైన పరిస్థితి। రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 10 నుండి 20 వేల వరకు ఉన్నటువంటి జనాభా కలిగి ఓటర్స్గా కలిగి ఉన్నప్పటికీ కూడా దాదాపుగా కింగ్ మేకర్ చేస్తూ ఉన్నారు, కానీ కింగులు కానటువంటి పరిస్థితి ఈ యొక్క దూదేకుల యొక్క సామాజిక పరిస్థితులు విద్యాపరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఈరోజు దాదాపుగా గమనిస్తూ ఉన్నారు, అన్ని పార్టీలు కూడా దాదాపుగా గమనిస్తూ ఉన్నారు, అన్ని పార్టీలు కూడా చెబుతూ ఉన్నాయి ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము ఇన్ని ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని, అయినప్పటికీ కూడా ఎంతవరకు కూడా ఏ యొక్క సామాజిక వర్గ ఈ యొక్క సామాజిక వర్గానికి ఏవి చేసినటువంటి దాఖలాలు లేవు। కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అందరి నోట దూదేకులు అనేటువంటి పదం వినబడతా ఉంది। ఈ రోజుకైనా ఇప్పుడు ఎలక్షన్ దగ్గర రాబోయేటువంటి ఎలక్షన్లలో కూడా కనీసం మా వారికి కనీసం 3 నలుగురికి ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాదాపుగా ప్రతి గ్రామాన ఊరు వాడ అంతా జన జాగృతం చేసి జన చైతన్యవంతమైన సమాజంగా రేపు చెలో గుంటూరు ఆ యొక్క సభను 29న ఈ నెల పెద్ద ఎత్తున 100,000 మందితో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ యొక్క మా యొక్క సమాజాన్ని అందుకే ఇప్పుడు కులగణన జరగాలనేటువంటిది మా ఉద్దేశం। కులగణన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మా యొక్క జనాభా బయటపడుతుంది, ఆ యొక్క జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి వాటాలో ప్రతి దాంట్లో కూడా ముస్లిం అయినట్లు అయితేనేమి వక్స్ బోర్డులు అయితేనేమి ప్రతి దాంట్లో కూడా కోఆప్షన్ మెంబర్ అయితేనేమి ప్రతి విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది। ఈ విధంగా అందుకే మేమంతా కూడా గలం విప్పి ఈ విధంగా దూదేకుల సింహగర్జన అనేటువంటిది ఈరోజు 29న సక్సెస్ఫుల్గా 100,000 మందితో ఖచ్చితంగా మేము గలం విప్పుతున్నాం। ఈ నెల 29వ తేదీన గుంటూరులో జరుగు నూర్ బాషా దూదేకుల సింహగర్జనను మన రాష్ట్ర నూర్ బాషా సోదరులంతా ఏకమై జయప్రదం చేయాలని ప్రతి ఊరు వాడ అంతా తరలి రావాలని నేను ఈ వేదిక
राष्ट्र व्याप्त सुमार 20 నుంచి 25 లక్షల మంది దూదేకల సంఘీయులంతా కలిసి ఉన్న రాజ్యాధికారం తమకు దక్కించడంలో మాత్రం ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఈ మేరకు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు తమకెందుకు కల్పించడం లేదని తాము కూడా ప్రజల్లో ఒక భాగమని భవిష్యత్తులో చేపట్టబోయే మరిన్ని ఉద్యమాలకు తమ ఆలగడ్డ నుంచి తమ శ్రీకారం చూపెడతామని దూదేకల సంఘం నాయకులు అంటున్నారు. కెమెరాజన్ శేఖర్తో కృష్ణ ఐ న్యూస్ కర్నూలు.